పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం తోటమలస గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి 40 కుటుంబాలు ఒక 100 మంది కార్యకర్తలు చేరారు. జనసేన సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి వచ్చామని పలువురు వ్యక్తం చేశారు. వైసీపీ 4 ఏళ్ల పాలనతో విసుగు చెందామని బటన్ నొక్కడం తప్ప అభివృద్ధి జరగలేదని తెలిపారు. వీరంతా పాచిపెంట మండలం జనసేన మండల అధ్యక్షుడు గొర్ల జగదీష్ ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అభివృద్ధి జరగాలంటే పవన్ రావాలి. మార్పు రావాలంటే మాది తోటవలస గ్రామం పాచిపెంటల మండలం పార్వతీపురం మన్యం జిల్లా. ఇక్కడ జగదీష్ అన్న ఆధ్వర్యంలో జరగనున్న ఈ జనసేన చేరికల కార్యక్రమంలో ఇక్కడ తోటవలస తరపున సింగార పప్పలనాయుడు గారి ఇక్కడ పేరు పొందాను. ఇందులోని 40 కుటుంబాలకు పైగా జనసేన పార్టీలో చేరికయ్యాయి. ఇది వైసీపీ తరఫున వచ్చిన ఓటర్స్ కాబట్టి ఇందులోని జనసేన ఆధ్వర్యంలో కలుపుకున్న ఇది మొన్నటి నుంచి జరుగుతున్న కార్యక్రమం. ఆ రోజు పోస్ట్పోన్ అయింది. ఈరోజు ఆదివారం సండే ఫిక్స్ అవడంతో ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని 40 కుటుంబాల సభ్యులకు కూడా అందరికీ తెలియజేస్తున్నాను. ఏంటంటే ఇక్కడ నుండి ఏంటంటే మన తోట వలస మార్పు అనేది ఎక్కడ నుంచి రాదండి. మారుమూల గ్రామాల నుంచి మార్పు అనేది ఎప్పుడైనా స్టార్ట్ అవుతుంది. అది మంచి అయినా వచ్చి చెడైనా అవచ్చు, కానీ మొదటిసారి అంటే మన మంచి మార్పులు ముందుకెళ్ళడానికైనా మన మార్పులు తీసుకురావడానికి మన తోట వలస గ్రామాన్ని వచ్చాం. అంటే ఇప్పుడు జరుగుతున్న మన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు అనేక రకాలు ఉన్నాయన్నమాట. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు ఎలాగే జరిగింది మన తలకు అనకూడదు. వాళ్ళ శాఖలు ఉన్నాయంటే వాళ్ళ శాఖల గురించి ఎవరికి మాట్లాడడం రాదు. ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడుకునేది వాళ్ళు పెట్టుతున్న బిల్లులు ఏంటి, ఖర్చు పెడుతున్న ఖర్చు ఏంటి, దాని గురించి వాళ్ళు మాట్లాడారు. కానీ దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఇంకోటి ఎస్పెషల్లీ మనం కోరుకోవాల్సింది ఏంటంటే సార్, ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు ఒక కంప్లైంట్ అనేది కోర్టులో అనేది ఆల్రెడీ కన్క్లూడ్ అవ్వకుండా కోర్టులో తిరుగుతుంది ఒక కేసు అనేటప్పుడు మనం అసెంబ్లీలో దాని గురించి మాట్లాడే హక్కు ఏ ఒక్కరికి కూడా లేదండి. కానీ దాని గురించి పదే పదే మాట్లాడుతున్నారంటే ఏంటంటే రూలింగ్ అంతా కూడా తెచ్చుకుంటున్నారు. ఇక్కడ రేపొద్దున ఇదే వైసీపీ వస్తే మాత్రం మనకు నడి రోడ్డు మీద కూడా మన కార్యకర్తలు కొడతారు అనుకునే అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా మనం అందరూ కూడా అదే ఏంటంటే ఓటు హక్కు ఉన్న వాళ్ళు కావచ్చు లేని వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటి. ఇప్పుడు మనది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం ఏంటంటే మనం దేనింతవరకు వెళ్తాం. మన ఇంట్లో మన తల్లిదండ్రులకు ఎవరైనా గొడవ పడుతున్నారంటే నా తండ్రికి నువ్వు గొడవ పడతామని ఆటోమేటిక్ ముందుకెళ్తాం. ఇది మన ప్రభుత్వం పోతుంది, మన రాష్ట్రం పోతుంది అంటే ఇది మనదే అనుకున్న ప్రతి ఒక్కరు భావంతో ముందుకెళ్తే ఆటోమేటిక్ మనం ఓటు వేయడమే అనకూడదు. ఎదురు దెబ్బకూడదు. ప్రభుత్వాన్ని అయితే ముందుకు నిలబెడతాం, ఆ ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా అడగవచ్చు. మనం వైసీపీ ప్రభుత్వానికి మనం ఏంటంటే ఓటు వేసామో లేదనేది మన మనస్సాక్షి తెలుస్తుంది. మన ముందు ఉన్న గుండెని కూడా జాగ్రత్త చూస్తాడు, కానీ మనం వేసే ఓటు అనేది ఎవరికి తెలియదు, అది నీ ఒక్కడికే తెలుస్తుంది. ఆ ఓట్ బ్యాంక్ అనేది నువ్వు కరెక్ట్ గా నువ్వు వినియోగించుకుంటే రేపు నువ్వే రాజువే, నువ్వే లీడర్వే. లేదు అంటావా? తోటవలస గ్రామం అయినటువంటి పాచిపెంట మండలం ఈరోజు జగదీష్ గారు జనసేన నాయకులు పాచిపెంట ఇన్ఛార్జ్ అయినటువంటి మన జనసేన నాయకులు గారు ఆధ్వర్యంలో ఈరోజు 40 కుటుంబాలు పైగా జనసేనలోకి వైసీపీ నుంచి జనసేనలోకి చేరడం జరిగింది. కాబట్టి ఈరోజు నుంచి ఎందుకంటే ఇలాగ ఈ విధంగా చేరడం జరిగిందంటే మన వైసీపీ పాలన నచ్చక ఈ విధంగా ఈరోజు వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది, అందరూ కూడా 40 కుటుంబాలకు పైగా కూడా అందరూ కూడా రావడం జరిగింది.